Hi, welcome to Ramya's Tasty Kitchen. Ivala manamu traditional chala patukalapu pachi mirchi pachadi ela cheyalo chustamo. Idi maa attamma vallu chestarandi. Maa attamma maa attagaru cheppicharu naaku. Ee roju maa attagaru chestunnaru. Kavalsina padarthalu pachi mirchi baaga chinna chinnaga tariki pettukunnaru. Next pasupu podi, uddipappu, పచ్చని పప్పు, ఆవాలు, కరివేపాకు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నారు. కొత్తిమీర కొంచెం దండిగానే తరిగి పెట్టుకున్నారు, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలంట. బెల్లం అండి, చింతపండు కరిగిపించి పెట్టుకున్నారు. కల్లుప్పు, ఇంగువ ఎలా చేస్తాం చూస్తామా? ఈరోజు అతం చేయబోతున్నారు చూస్తాం. ఈరోజు ఇది మనం మట్టి పాత్రలో చేయబోతాము. ఆయిల్ కొంచెం వేసుకున్నారు, దాంతో ఆవాలు వేస్తున్నారు. ఆవాలు వేయండి. తిరుగుబాతికి ఏమేమి కావాలో అంతా వేసుకుంటున్నారు. ఉద్దిపప్పు, ఆవాలు బాగా చెట్టుతున్నాయి. ఇప్పుడు చూడండి, శనగపప్పు బాగా దండిగానే వేస్తున్నారు, కొంచెం ఎక్కువగానే. శనగపప్పు వేగింది, తర్వాత కరివేపాకు, పసుపు, ఇంగువ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నారు. ఉప్పు వేసి కొద్దిసేపు కలపాలి. కలపాలి, ఇది బాగా టేస్టీగా ఉంటుందండి. దోశకి, అన్నంకి కూడా బాగుంటుంది. మీకు అంత కారం అనిపించదు, మనం బెల్లం అంత వేసాం కాబట్టి. కానీ తినేప్పుడు వేడి చేసుకొని తింటే బాగుంటుంది. బెల్లం వేసేస్తున్నారు ఇప్పుడే, బాగా ఒక గంట బెల్లం వేస్తున్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి, కొద్దిగా చేసి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. ఇలా వేగింది చూడండి, కొంచెం వేగిన తర్వాత చింతపండు పోస్తున్నారు. కలిపి చింతపండు పోసేస్తున్నారు. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు నాన్ పెట్టుకున్నామండి చింతపండు. పచ్చిమిరపకాయలు ఒక కాల్ కిలో ఉంటుంది, కాకిలో పచ్చిమిరపకాయలకి. మీరు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఇలాగే ఉడకాలి, బాగా మూసి పెట్టేసి ఉడకాలి. టంబ్లర్ నీళ్ళు యాడ్ చేస్తున్నానండి, యాడ్ చేసినాను. కొద్దిగా సిమ్లో పెట్టేసి మూసి పెట్టేద్దాము. బాగా ఉడకాలి, ఒక 10-15 మినిట్స్ ఉడకాలి. బాగా మసిలింది, ఇంకా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఆపేయచ్చు మనము. ట్రై చేయండి, పచ్చిమిరపకాయలు భయపడబోద్దండి, ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి, మన పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నిన్న చేసాం మనము. ఒకరోజు నానాలి చింతపండు గొజ్జులో, ఒకరోజు నానాలి. కారం లేదండి, అంత కారం లేదు. బాగుంది, చపాతీకి, దోశకి, అన్నంకి చాలా బాగుంటుంది. దోశకి, ఇడ్లీకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, చూడండి ఇట్లా అంతా నానిపోయింది, బాగా పచ్చిమిరపకాయ నానిపోయింది. పుల్లగా, కారంగా అలా ఉంది, బాగుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇది పెట్టుకొని మనం ఒక 1 వీక్ వరకు పెట్టుకోవచ్చు అండి. రోజు వేడి మాత్రం చేసుకోవాలి, బయటే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు వేడి చేసి పెట్టుకోండి అంతే. ఒక 1 వీక్ వరకు బాగుంటుంది. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. చేసి ఆ రోజు మాత్రం మనం టేస్ట్ చేయకూడదు, కారంగా ఉంటుంది. ఒకరోజంతా ఫుల్ గొజ్జులో నానిందంటే నెక్స్ట్ డే నుంచి మీకు వాడుకునేకి బాగుంటుంది. ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.